నమస్కారం శాస్త్ర ప్రకారం గ్రహములు తొమ్మిది అందులో రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు ఎప్పుడూ సర్వదా సంచారం చేస్తూనే ఉంటాయి పన్నెండు రాసులు మేషాది రాశులు ఈ నవగ్రహములు ఆ పన్నెండు రాసుల్లో తిరుగుతూ ఉంటాయి అయితే ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించడానికి ఒక గ్రహానికి రెండు పాతిక రోజులు పడితే మరో గ్రహానికి నెల రోజులు పడితే ఇంకొక గ్రహానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది శనిదేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది చిన్నప్పుడు మనం నేర్చుకున్న కాలము వేగము దూరము లెక్కల ప్రకారం అన్ని గ్రహాలు వారి వారి రాసుల్లోకి వచ్చి సంచారం చేయటానికి చాలా సంవత్సరాలు పడుతుంది నవగ్రహాల్లో ఛాయాగ్రహాలు రాహువు కేతువు వారికి స్వరాశులు అంటూ ఏమీ లేవు మిగిలినవి ఏడు గ్రహాలు కొన్ని రాశులకు ఆధిపత్యం ఉంటాయి వారికి అనగా అవి వారి స్వంత రాశులు అంటే స్వక్షేత్రాలు గ్రహములు ఉచ్చ స్థితిలో ఉంటే మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తారు లేదా గ్రహములు ఏకాదశి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రంలో ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పనని ఏది అయినప్పటికీ కూడా అలా వారి వారి యొక్క స్వక్షేత్రాల్లో ఉండటం కూడా ఒక విశేషమే అది శుభదాయకమే కనుక ఈ విధంగా ఏడు గ్రహాల్లో శుక్రగ్రహం మినహాయించి మిగిలిన ఆరు గ్రహాలు అంటే రవి చంద్ర కుజ గురు శని బుధ గ్రహాలు వారి వారి స్వక్షేత్రంలో సంచరిస్తారు అలా జరిగేది ఈ నెల పన్నెండవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు ఇరవై ఆరు నిమిషముల నుండి జరుగుతుంది ఆరు గ్రహాలు వారి వారి స్వక్షేత్రాల్లో సంచరిస్తారు ఈ సంవత్సరానికి దేవత భాస్కరుడు కనుక పదమూడవ తేదీ ఆదివారం ఉదయం అందరూ వారి వారి ఇష్టదేవతలను ఆరాధించమని ముఖ్యంగా సూర్యారాధన చేయమని చెప్పబడింది పెద్దల చేత జిల్లేడు ఆకుల్లో సూర్య తేజస్సు ఉంటుంది కనుక ఆ ఆకుని ఉపయోగించమన్నారు జిల్లేడు ఆకుల కోసం మనం పెద్దగా ప్రయత్నించిన అవసరం లేదు దొరకపోయినప్పటికీ కూడా పర్వాలేదు భక్తిని ప్రధానంగా పెట్టుకుని ఆరాధన చేయటం మంచిది మరొక ముఖ్య ఏంటంటే పదమూడవ తారీఖే కాదు ఈ షష్టగ్రహం స్వక్షేత్ర సంచారం పద్నాలుగవ తేదీ సోమవారం పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు ఇరవై ఐదు వరకు కూడా వరకు ఉంటుంది కనుక పదమూడున ఏదో ఇబ్బంది వలన దైవారాధన చేసుకోలేకపోయామనే బాధ బెంగపడన అవసరం లేదు పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ కూడా చేసుకోవచ్చు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో అందరూ ముక్త కంఠంతో ఒక సమయంలో ఆ మూడు రోజులు వారి వారి ఇష్టదైవారాధన చేయటం జపం చేసుకోవటం కానీ స్తోత్రపారాయణం చేయటం కానీ యోగ సాధనలో ఉండటం కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి జాతి మత వర్ణ వర్గ విభేదాలు లేక అందరూ అందరి క్షేమాన్ని కాంక్షించటం అనేటువంటిది మన ధర్మం ఎందుకంటే సూర్య ఆత్మా జగతృషేతి అన్నది ఎదురువేది తైత్రీయ ఆరణ్యకం అంటే మనమంతా ప్రత్యక్ష భగవానుడైన సూర్య ఆత్మ ఆత్మస్వరూపులం కనుక తేడా లేమీ లేవు లోకా సమస్తా భవంతు స్వస్తి